ఇంకా పూతల పట్టు నియోజకవర్గం బంగారు పాల నా గుండెల్లో ఎప్పుడు ఉంటుంది తల్లి. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఆనాడు నా పైన ఒకే ఒక డిఎస్పీ దాడి చేశాడు తల్లి. చాలామంది పోలీస్ సోదరులు వచ్చారు కానీ ఒకే ఒక డిఎస్పీ నా పైన దాడి చేశారు, ఇంకెవరు రాలా. డిఎస్పీ గారు ఆనాడు ఇతర సిబ్బందికి లాఠీ ఛార్జ్ చేయమంటే లాఠీలు తీసుకొచ్చి మా కార్యకర్తలకు ఇచ్చి వెళ్ళిపోయారు తల్లి. ఇది అన్యాయం, జియో 1 కరెక్ట్ కాదు, దానికి మేము ఒక్క పలకమని చెప్పారు, మేము అండగా నిలబడమని చెప్పారు తల్లి. కానీ ఆనాడు ప్రజలు మాకు అండగా నిలబడ్డారు. నా స్టూల్ లాక్కున్నా ప్రజలు నాకు అండగా నిలబడ్డారు, ప్రజలే నన్ను ప్రోత్సహించారు తల్లి. బంగారు పాల నుంచే ఆ దండయాత్ర ఏకంగా విశాఖపట్నం వరకు వెళ్ళింది. అందుకే బంగారు పాలని పూతల పట్టు నియోజకవర్గా నా గుండెల్లో పెట్టుకుంటా, కాపాడుతా, అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభకు హామీ ఇస్తూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన బంగారు పాలెం ప్రజలకి, పూతల పట్టు నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, తల్లి నేను ఇక్కడికి వచ్చింది నేను మాట్లాడేసి వెళ్ళిపోయేదానికి కాదు, మీ దగ్గర నుంచి కూడా వినేదానికి, ఇంకేం చేస్తే బాగుంటుంది తెలుసుకునేదానికి వచ్చాము. అందుకే ఇప్పుడు ఈ ప్రజావేదిక కార్యక్రమం ప్రారంభించవలసిన అధికారులు నేను కోరుతున్నాను.